ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో తెలంగాణ చరిత్రలో తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం టాపిక్ మీద ట్వంటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా అయితే మీలో ఎవరైనా ఈ టాపిక్ మీద పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఈ మూడు వీడియోస్ కూడా మిస్ అయినట్లయితే వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఓకేనా అయితే మరి ఈరోజు వీడియో ఏంటి అంటే దానికి అంటే పార్ట్ త్రీకి కంటిన్యూషన్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ఏ రెండు రాష్ట్రాల మధ్య జరిగింది ఆన్సర్ టూ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై రెండు వేల పన్నెండు మే ఐదున ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్య అంతరాష్ట్ర ఒప్పందం న్యూఢిల్లీలో జరిగింది మరి ఈ ఒప్పందంపై నీటిపారుదల శాఖ కార్యదర్శులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో సంతకాలు చేశారు ఓకేనా ఫ్రెండ్స్ మరి మీకు తెలుసు కదా అక్కడక్కడ ఇంపార్టెంట్ అనిపించిన బిట్కి ఈ విధంగా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఓకేనా తెలంగాణ సాంఘిక జీవనాన్ని చిన్నాభిన్నం చేసిన వారుని వాహినిని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ టూ ఎన్టీ రామారావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాజీనామా చేసిన తొలి తెలంగాణ మంత్రి ఎవరు ఆన్సర్ వన్ కొండా లక్ష్మణ్ బాపూజీ క్రింది వాటిలో క్విట్ తెలంగాణ అనే నినాదాన్ని ఇచ్చిన విద్యార్థి నేత ఎవరు ఆన్సర్ శ్రీధర్ రెడ్డి ఫ్రెండ్స్ మరి ఈ శ్రీధర్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో క్విట్ ఇండియా నినాదాన్ని ఇచ్చారు దీనితో పాటు పో అదే సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మే నెలలో పోటీ తెలంగాణ ప్రజా సమితిని కూడా స్థాపించడం జరిగింది ఓకేనా ఆరు సూత్రాల పథకం ద్వారా తెలంగాణకు జరిగిన అన్యాయానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాలు ఏవి ఆన్సర్ త్రీ సి మాత్రమే మరి ఒకసారి సి చూసినట్టయితే తెలంగాణ స్థానికులుగా గుర్తింపు పదిహేడు సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాలకు తగ్గింది ఇక్కడ ఏమనిచ్చారు ఫ్రెండ్స్ తెలంగాణ స్థానికులు గుర్తింపు అంటే తెలంగా తెలంగాణ స్థానికులుగా గుర్తింపు రావడానికి ఎన్ని సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాలకు తగ్గింది అని ఇవ్వడం జరిగింది ఇది ఇక్కడ మిస్టేక్ ఏంటి అంటే పదిహేడుకి బదులు పదిహేను అలాగే ఎనిమిదికి బదులు నాలుగు ఓకేనా ఒకసారి సెంటెన్స్ మళ్ళీ చదువుతాను చూడండి తెలంగాణ స్థానికులుగా గుర్తింపు పదిహేను సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాలకు తగ్గింది ఇది కరెక్ట్ సెంటెన్స్ ఇక్కడ మనకి పదిహేడు మరియు ఎనిమిది రెండు ఇవ్వడం జరిగింది రాంగ్ కాబట్టి మనకి ఈ క్వశ్చన్లో అడిగింది కూడా ఏంటిది సరికాని వాక్యమే కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ త్రీ సి మాత్రమే మరి మిగిలిన మూడు ఆప్షన్స్ కూడా చూసేద్దాం ముల్కి నిబంధనలు రద్దు చేసింది తర్వాత బి వచ్చేసి ప్రాంతీయ సంఘం రద్దు చేసి దాని స్థానంలో ప్రాంతీయ అభివృద్ధి బోర్డు ఏర్పడింది ఇక లాస్ట్ వన్ తెలంగాణ మరియు ఆంధ్ర ఆదాయ వ్యయాలు విడివిడిగా చూపటం రద్దయింది ఈ మూడు సెంటెన్స్ మనకి ఏంటి ఆరు సూత్రాల పథకం ద్వారా తెలంగాణకు జరిగిన అన్యాయానికి సంబంధించిన సరైన వాక్యాలు ఓకేనా సరికానిది వచ్చేసి మనకి ఆప్షన్ త్రీ సి మాత్రమే హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు సికింద్రాబాద్ నుండి ఎన్నికైన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి క్రింది వాటిలో ఎవరు ఆన్సర్ త్రీ రాజు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణం ప్రకారం మొదటగా ఏర్పడిన రాష్ట్రం ఏది ఆన్సర్ టూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యమాన్ని చల్లబరచడానికి ప్రధాని ఇందిరాగాంధీ అష్ట సూత్ర పథకమును ఎప్పుడు ప్రవేశపెట్టింది ఆన్సర్ త్రీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పదకొండు ఈ క్రింది వాటిని జతపరచండి ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు పాటించిన దినోత్సవాలు మరియు తేదీలు రెండూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ ఫోర్ అవేంటో ఒకసారి చూసేద్దామా మరి తెలంగాణ వంచన దినం సి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండు తెలంగాణ మృతవీరుల దినం డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే పదిహేడు కోరికల దినం లేదా డిమాండ్స్ డే వచ్చేసి బి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఒకటి ఇక లాస్ట్ వన్ తెలంగాణ ఫ్లాగ్ డే లేదా లిబరేషన్ డే వచ్చేసి ఏ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై పన్నెండు సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి మనకు ఆప్షన్ ఫోర్ తెలంగాణ రచయితల పక్షాన విశాలాంధ్రను కోరుతూ ఎస్ఆర్సికి రిప్రజెంటేషన్ సమర్పించింది క్రింది వాటిలో ఎవరు ఆన్సర్ టూ కాళోజీ నారాయణరావు జయాంధ్ర ఉద్యమానికి క్రింది వాటిలో ప్రధాన కారణం ఏది ఆన్సర్ వన్ ముగి నియమాల అనుకూల తీర్పు తెలంగాణ నుంచి పెద్ద మనుషుల ఒప్పందంతో సంబంధం లేనివారు ఎవరు ఆన్సర్ త్రీ పివి నరసింహారావు ఫ్రెండ్స్ ఇక్కడ కొండ వెంకట రంగారెడ్డి బూర్గుల రామకృష్ణారావు మర్రి చెన్నారెడ్డి మరియు జేవి నరసింహారావు ఈ నలుగురు కూడా పెద్ద మనుషుల ఒప్పందం సమావేశానికి తెలంగాణ నుండి హాజరైనవారు ఓకేనా ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి కొండ వెంకట రంగారెడ్డి అన్న కేవీ రంగారెడ్డి అన్న ఒకటే ఓకేనా కన్ఫ్యూజ్ కాకండి సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి పురస్కారాన్ని పొందిన సీనియర్ పాత్రికేయులు ఎవరు ఆన్సర్ వన్ డాక్టర్ జిఎస్ వరదాచారి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా టిఎస్పిఎస్సి తొలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించింది ఎవరు ఆన్సర్ ఫోర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి ఆన్సర్ టూ బి మరియు డి ఇక్కడ బి మరియు డి చూసినట్టయితే తెలంగాణ ప్రాంతంలో స్థానిక నియామకాలు పొందాలంటే పన్నెండు సంవత్సరాలు నివాసం ఉండాలి ఓకేనా తర్వాత డి వచ్చేసి మంత్రి మండలిలో ఆంధ్ర తెలంగాణ నిష్పత్తి చూసినట్టయితే సిక్స్టీ ఈస్ట్ ఫార్టీ ఓకేనా ఈ రెండు సెంటెన్స్ కూడా సరైనవి మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా సరైన వాక్యాలు సో మనకు ఆన్సర్ ఏంటి ఆప్షన్ టూ బి మరియు డి మరి మిగిలిన ఆప్షన్స్ చూసినట్టయితే తెలంగాణ ప్రాంతీయ సంఘంలో ఇరవై ఏడు మంది సభ్యులు ఉండాలి జాగ్రత్తగా గమనించండి తెలంగాణ ప్రాంతీయ సంఘంలో ఇరవై ఏడు మంది సభ్యులు ఉండాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది రాంగ్ ఎందుకంటే ఇరవై ఏడు కాదండి ఇరవై మంది సభ్యులు మాత్రమే ఉండాలి ఓకేనా తర్వాత మనకి సి చూసినట్టయితే ప్రాంతీయ సంఘం ఇచ్చే సలహాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలి ఇక్కడ కూడా జాగ్రత్తగా గమనించండి ప్రాంతీయ సంఘం ఇచ్చే సలహాలు ఏవైతే ఉంటాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు శాసనసభ కూడా ఆమోదించాలి ఓకేనా ప్రాంతీయ సంఘం ఇచ్చే సలహాలను రాష్ట్ర ప్రభుత్వము మరియు శాసనసభ ఈ రెండూ కూడా ఆమోదించాలి కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఆమోదించాలి అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా రాంగ్ మనకి ఇక్కడ మిస్టేక్స్ ఉన్నవి ఏంటి మరి ఒకటి సి ఇంకొకటి ఏ ఓకేనా ఏ మరియు సి కానీ మనల్ని అడిగింది సరైన వాక్యాలు కాబట్టి మనకు ఓన్లీ బి మరియు డి సరిపోతుంది ఓకేనా తెలంగాణ రక్షణలు అమలు జరిపిన నెపంతో భావ సమైక్యత ప్రజా సంఘటన సంస్థను స్థాపించింది ఎవరు ఆన్సర్ వన్ స్వామి రామానంద తీర్థ కేసీఆర్ ఏ జిల్లాలో పాత చెరువులో మిషన్ కాకతీయ కార్యక్రమం పైలానును ఆవిష్కరించారు ఆన్సర్ త్రీ నిజామాబాద్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలోని సదాశివనగర్ మండలం పాత మిషన్ కాకతీయ కార్యక్రమం పైలానును మార్చి పన్నెండు రెండు వేల పదిహేనులో ఆవిష్కరించారు ఓకేనా ఈ క్రింది వాటిని జతపరచండి ఫ్రెండ్స్ ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం విజన్ రెండు వేల ఇరవైలో భాగంగా నాలుగు కమిటీలను నియమించింది మరి ఏ కమిటీ దేనికి సంబంధించింది అనేది ఇక్కడ కమిటీతో పాటు ఇవ్వడం జరిగింది మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ త్రీ ఓకేనా మరి వాటిని ఒకసారి చూసినట్టయితే కోనేరు రామకృష్ణారావు కమిటీ వచ్చేసి డి ఉన్నత విద్యకు సంబంధించింది సెకండ్ వన్ హితన్ బయ్యా కమిటీ సి విద్యుత్ రంగానికి థర్డ్ వన్ సుబ్రహ్మణ్యం కమిటీ ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలకు సంబంధించింది ఇక లాస్ట్ వన్ గంగోపాధ్యాయ కమిటీ బి రాష్ట్ర పరిపాలన జీతాలకు సంబంధించింది సో వీటికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఏడున హైదరాబాదులో మొట్టమొదటిసారిగా జరిగిన ములికీ సభకు అధ్యక్షుడిగా వ్యవహరించింది ఎవరు ఆన్సర్ ఫోర్ డాక్టర్ తిమ్మరాజు ములికీ ఉద్యమంలో తొలి అమరుడు ఎవరు ఆన్సర్ త్రీ మహమ్మద్ ఖాసిం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బిట్కి సంబంధించి చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు నన్ను ఇంతకుముందు వీడియోస్లో కూడా కామెంట్ బాక్స్లో డౌట్స్ అడిగారు కాబట్టి ఈ బిట్ మీద నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా వినండి ఓకేనా ముల్కి ఉద్యమంలో మొదటిసారి ఇరవై రెండు ఏళ్ల యువకుడైన మహమ్మద్ ఖాసిం మరణించగా రెండోసారి షేక్ మహబూబ్ అనే వ్యక్తి మరణించాడు ఓకేనా తర్వాత ఈ ముల్కీ ఉద్యమంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు ఇంతవరకు ఓకే తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు వచ్చేసి దొడ్డి కొమరయ్య ఇది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఈ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన వ్యక్తి వచ్చేసి దొడ్డి కొమరయ్య ఇది ఏ సంవత్సరాల మధ్య జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో వచ్చేసి తొలి అమరుడు శంకర్ ఇది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఓకేనా చాలామంది కూడా నేను సాయుధ పోరాటంలో తొలి అమరుడు ఎవరు అని లాస్ట్ వీడియోలో అడిగినప్పుడు చాలామంది శంకర్ కదా అని కామెంట్ బాక్స్లో పెట్టారు అది ఏంటి అంటే తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు వచ్చేసి శంకర్ కానీ నేను అడిగింది సాయుధ పోరాటంలో తొలి అమరుడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి దొడ్డి కొమరయ్య తర్వాత ముల్కీ ఉద్యమంలో తొలి అమరుడు వచ్చేసి మహమ్మద్ ఖాసిం ఓకేనా మనకు తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన ఉద్యమాలలో ఈ మూడు ఉద్యమాలు ఇంపార్టెంట్ వీటిలో తొలి అమరుడు ము మూడు ఉద్యమాలలో ముగ్గురు తొలి అమరులు ఉన్నారు వారు మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఈరోజు తెలంగాణ చరిత్రలో తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం అనే టాపిక్ మీద ట్వంటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీలో ఎవరైనా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మిస్ అయితే అవి కూడా చూడండి దాని కంటిన్యూషన్ ఈ పార్ట్ ఫోర్ కాబట్టి ఈ నాలుగు వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అర్థమవుతాయి ఓకేనా తర్వాత పార్ట్ ఫైవ్ వీడియో కూడా ఉంటుంది అందులో కూడా ట్వంటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా మిస్ కాకుండా చూడండి మరి నెక్స్ట్ వీడియోలో పార్ట్ ఫైవ్లో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్